నిన్నటి దినం మాచర్లలో తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల మీద నిర్వహిస్తున్న ఇదేం కర్మ కార్యక్రమానికి ఆ స్థానిక నేత జోలకంట బ్రహ్మారెడ్డి అక్కడ ఉండి ప్రజా సమస్యల్ని తెలుసుకునే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వైసీపీ నాయకుడు వాళ్ళ అనుచరులు గోండాలు రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేస్తూ ఉంటే అక్కడ పోలీస్ వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఎటువంటి చర్య తీసుకోకపోగా వైసీపీ వాళ్ళని ఎగదోలి అక్కడ ఉన్న టీడీపీ నేతల మీద దమనకాండ సాగించారు అక్కడ ప్రజలు ఆయా తెలుగుదేశం పార్టీ లీడర్ల కుటుంబాలు భయానక పరిస్థితుల్లో బీతిల్లి ఎక్కడి వాళ్ళు అక్కడికి చెదిరిపోయారు అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా జగన్ రెడ్డి నువ్వు చేస్తున్న ఇటువంటి నీచ పాలన నిష్క్రియ పాలన త్వరలోనే అంతమొందవుతుంది రానున్న రోజుల్లో దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ రాష్ట్ర డీజీపీ ఆ ఇన్సిడెంట్ పట్ల ఎటువంటి స్పందన లేదు అక్కడ ఉన్న ఆ జిల్లా ఎస్పీ ఆయన ఏమంటున్నాడు వాళ్ళకి వాళ్ళకి ఏదో పాత తగాదాలు ఉన్నాయి దాని వల్ల జరిగింది ఈ రచ్చలు అంటాడు అంటే పాత తగాదాలు ఉన్నా కొత్త తగాదాలు ఉన్నా పోలీసులు అక్కడ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా ఈ రాక్షస పాలన చేస్తూ ఈ వైకాపా లీడర్లు తెలుగుదేశం పార్టీ లీడర్ల ఆస్తులు ధ్వంసం చేయడమే కాకుండా వాళ్ళ ఇళ్లల్లో దూరి బంగారు డబ్బు కూడా దొంగిలించుకోబోతున్నారంటే జగన్ రెడ్డి వీళ్ళకి చెప్పున్నాడు దౌర్జన్యం చేయండి దాచుకోండి దోచుకోండి అని ఆయన చెప్పిన మాటల్ని ఈ వైకాపా నాయకులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇటువంటి రాక్షస పాలన త్వరలోనే అంతమొందించే పరిస్థితులు వస్తాయి ఖబర్దార్ జగన్ రెడ్డి నీకు అంతిమ గడియలే దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నాం వాళ్ళ తాలూకా పెన్షన్ తాలూకా డబ్బులను కూడా తీసి పథకాల్లో పెడుతున్నారు గ్రామ పంచాయతీలకు కూడా ఉండే నిధులను కూడా పథకాలు డైవర్ట్ చేస్తున్నారు కదా మీరేమంటారు సార్ దాని మీద సార్ యాక్చువల్గా ఏంటంటే పెన్షనర్స్ మేము సర్వేలో వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళకి ఈరోజు 80,000 ఉన్నదంటే వాళ్ళకి 64,000 ఇస్తున్నాడని ఈ 16,000 ఏం చేస్తున్నాడు అంటే పథకాల కింద ఖర్చు పెడుతున్నాడని ఇస్తాడో ఇవ్వడో తెలియదండి 4 డిఎలు ఇవ్వాలండి ఆ 4 డిఎలు కూడా ఇవ్వలేదండి వాళ్ళకి తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు సరిగ్గా 12వ ఈరోజు అంత తారీఖు 16వ తారీఖు అయినా కొంతమంది జీతం కూడా పడలేదు సార్ ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఆయన యుటిలైజ్ ఎక్కడ ఏం చెయ్యాలో తెలియదు సార్ మన ఫ్యాక్ట్ చెప్తున్నాను ఐఎమ్ ఆల్సో ఎంబీఏ స్టూడెంట్ నాకు తెలుసు ఎంబీఏ ఎక్కడ ఉపయోగిస్తే బాగుంటుంది ఏమిటని కానీ ఆయన ఏం చేస్తున్నారంటే ఒక మేనేజ్మెంట్ పరంగా ఆలోచించలే పథకాలు స్త్రీల ఓట్ల గురించి వాటి గురించి ఓకే వెళ్ళను గుడ్ వాళ్ళ వరకు బాగానే ఉంది కానీ వాళ్ళ యజమాని మీద వాళ్ళ పిల్లల మీద పరోక్షంగా పడుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఒకడున్నాడు అనుకోండి ఒక స్త్రీ ఉన్నాడు అనుకోండి పావు సెట్ బియ్యం చాలండి బియ్యంకి అంటే ఒక పూటకి ఆ వెనకట్టు నలుగురు ఉన్నారు అనుకోండి వాళ్ళ హస్బెండ్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు అప్పుడు పావు 4 పావులు అవుతుందండి అంటే ఎంత అవుతుంది సార్ ఖర్చు పావు చేరేమో 10 రూపాయలు కొనవలసింది ఈరోజు ఏంటంటే 40 రూపాయలు కొంటున్నారు ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను అంటే ఏంటి అక్కడ మిగతా 30 రూపాయలు కూడా ఆ కుటుంబం మీద పడుతుంది ఇంత అది మార్చుకోవాలండి